కె విశ్వనాథ్ ఈ పేరు వింటేనే కళామ తల్లి పులకరించిపోతుంది. ఎంతోమంది కళాకారులు పరవశించిపోతారు. తమను ఆయన శిష్యులుగా స్వీకరించినా సరే జన్మ ధన్యమైపోతుందని భావించేవారు కోకొల్లలు. తెలుగు భాషతో కొత్తదనం తెచ్చి దక్షిణాది చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ స్థాయికి చేరుకున్న మహానుభావుడు, కళా తపస్వి ఆయన. భావితరాలకు బంగారు బాటలు వేసిన మహోన్నతమైన వ్యక్తి. తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన దిగ్దర్శకుడు. తెలుగు సినిమాకు సిరివెన్నెలలు కురిపించిన ఆపద్ బాంధవుడు. తెలుగు సినిమాల్లో సంగీతానికి పెద్దపీట వేసి శృతిలయలు నేర్పిన దర్శక యశస్వి. కళా తపస్విగా ప్రేక్షకుల మదిలో నిలిచిన కె విశ్వనాథ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కె విశ్వనాథ్గా పిలుచుకునే కాశీనాథుని విశ్వనాథ్ ఫిబ్రవరి 19, 1930లో జన్మించారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్ల తాలూకాలోని పెదపులివర్రు అనే గ్రామం. తల్లిదండ్రులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ. ముగ్గురు సంతానంలో విశ్వనాథ్ ఒక్కరే మగ సంతానం. ప్రాథమిక విద్య పెదపులివర్రు విజయవాడలోను, ఉన్నత విద్య గుంటూరు హిందూ కళాశాల, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో కొనసాగింది. 1948-49లో బీఎస్సీ చదువు పూర్తి చేశాక మంచి హోదాలో ఉండే ఉద్యోగం చేయాలని విశ్వనాథ్కు కోరిగ్గా ఉండేది. అప్పుడే మద్రాసులో వాహిని స్టూడియో ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విశ్వనాథ్ తండ్రి బెజవాడలో వాహిని వారి సినీ పంపిణీ సంస్థలో రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ ఉండేవారు. స్టూడియో అధినేతలు వివిధ శాఖల్లో పనిచేసేందుకు కొందరు ట్రైనీలను నియమించనున్నారని తెలుసుకున్న విశ్వనాథ్ మేనమామ తాడికొండ కామేశ్వరరావు అందులో చేరితే బావుంటుందని సలహా ఇవ్వటం, తండ్రి అంగీకరించటంతో విశ్వనాథ్ వాహిని స్టూడియోలో సాంకేతిక విభాగంలో శిక్షణ పొందారు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నప్పుడు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశమిస్తారని వాగ్దానం చేశారట. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పట్లో ఆకాశవాణి హైదరాబాద్లో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి ఈ సినిమాకు కథను సమకూర్చగా భవిడిపాటి రాధాకృష్ణ, గొల్లపూడి కలిసి మాటలు రాశారు. దుక్కిపాటి మధుసూదనరావు స్క్రీన్ప్లే చేశారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. ఆత్మగౌరవం సినిమా విజయం సాధించిన ఆయనకు వెంటనే అవకాశాలు రాలేదు. మొదట్లో కొన్ని కమర్షియల్ చిత్రాలకు డైరెక్టర్గా చేశారు. ఆయనకు పేరు తెచ్చిన చిత్రం మాత్రం శోభన్ బాబు హీరోగా వచ్చిన చెల్లెలి కాపురం. అప్పటి వరకు అందాల హీరోగా పేరున్న శోభన్ బాబు చేత ఈ సినిమాలో ది గ్లామర్ రోల్ చేయించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన శారద, సిరిసిరి మువ్వ మంచి విజయాన్ని అందుకున్నాయి. విశ్వనాథ్ గారి సినిమాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమా శంకరాభరణం. పాశ్చాత్య సంగీత హోరులో కొట్టుకుపోతున్న సంగీత అభిమానులకు సాంప్రదాయ సంగీతంలో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా ఉంటుందో గుర్తు చేసింది ఈ చిత్రం. శంకరాభరణం తర్వాత చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు శాస్త్రీయ సంగీతం నేర్పించడానికి ఉత్సాహం చూపించేవారట. ప్రధాన పాత్రధారి జేవి సోమయాజులకు శంకరాభరణం శంకర శాస్త్రిగా పేరు స్థిరపడేటట్టు చేసింది ఈ చిత్రం. ఈ చిత్ర విజయానికి మహాదేవన్ సంగీతం, వేటూరి సాహిత్యం, బాలుగారి గాత్రం, జంధ్యాల మాటలు జతకలిశాయి. కెవి మహాదేవన్కు, బాలుకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా అవార్డులు లభించాయి. పవిత్ర గోదావరి నదీ తీరంలో గోష్పాద క్షేత్ర రేవులో శంకర శాస్త్రి స్నానం చేసి నది ఒడ్డున చిరిగిన ధోవతిని ఆరవేసుకుంటున్నప్పుడు ఆ చిరుగులోంచి సినిమా మొదలవుతుంది. అద్వైతమూర్తిలా వెలిగిపోతూ సంగీత కచేరీలో తన ట్రేడ్మార్క్ రాగం శంకరాభరణంలో రాగాలాపన చేసినప్పుడు సంస్కృత పదబంధాలతో కూడిన ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము అనే పదం ప్రేక్షకుడికి అర్థం కాదు. కానీ వేటూరి రాసిన పదాల పొందికకు మహాదేవన్ కూర్చిన కూర్పు ప్రేక్షకుడిని కట్టిపడేసింది. ఇక కమల్ హాసన్తో ఆయన తీసిన సినిమా స్వాతిముత్యం
ఆస్కార్ బరిలో భారత అధికారిక ఎంట్రీగా ఎన్నికైన ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది. కమల్ హాసన్ ఇందులో పండించిన అమాయక నటన తర్వాతి కాలంలో చాలామంది హీరోలు ఫాలో అయి సక్సెస్ సాధించారు కూడా. పూర్ణోదయ సంస్థ అధిపతి ఏడిద నాగేశ్వరరావుతో కేవీకి ఉన్న అనుబంధం విడదీయరానిది. వారి కాంబినేషన్లో వచ్చిన శంకరాభరణం, సాగర సంగమం, స్వయం కృషి, స్వాతిముత్యం, స్వర్ణకమలం, ఆపద్ బాంధవుడు, స్వాతికిరణం సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. హీరో గుడ్డివాడు, హీరోయిన్ మూగమ్మాయి, ఇలాంటి కథతో సినిమా ఏంటి అన్న నోళ్లు, సినిమా తీసి సక్సెస్ సాధించిన తర్వాత ఇలాంటివి ఆయనకు మాత్రమే సాధ్యం అనేలా చేసింది. సిరివెన్నెల చిత్రంలో గుడ్డివాడిగా సర్వధమన్ బెనర్జీ, మూగ అమ్మాయిగా సుహాసిని నటన ఎప్పటికీ మరచిపోలేం. అనేక సామాజిక కథాంశాలతో తీసిన చిత్రాలు విజయాన్ని నమోదు చేశాయి. వరకట్న సమస్యపై సుమలేఖ, కుల వ్యవస్థపై సప్తపది, గంగిరెద్దు వాళ్ల జీవితం ఆధారంగా సూత్రధారులు, బద్దకస్తూరి కథ ఆధారంగా శుభోదయం ఆయనలోని సంఘ సంస్కర్తను సూచిస్తాయి. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా తన సత్తా చాటారు విశ్వనాథ్ గారు. ఆయన తీసిన హిట్ చిత్రాలను హిందీలో రీమేక్ చేసి విజయం సాధించారు. సిరిసిరి మువ్వను సర్గంగా, శుభోదయం చిత్రాన్ని కామ్ చోర్గా, శంకరాభరణం సినిమాను సుర్ సంగంగా తీసి హిట్ కొట్టారు. శుభ సంకల్పం సినిమాతో నటుడిగాను మారి ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారి సినిమాల్లో సంగీత సాహిత్యాలు ఢీ అంటే ఢీ అంటాయి. పండితులనే కాదు పాములను సైతం ఓలలాడిస్తాయి. అయితే తనకు శాస్త్రీయ సంగీత పరిజ్ఞానమే లేదని విశ్వనాథ్ గారు చాలాసార్లు చెప్పుకున్నారు. కానీ ఆయన సినిమాల్లో సాహిత్యంతో పోటీ పడే సంగీతాన్ని ఆస్వాదించిన వారు విశ్వనాథ్కు స్వర పరిజ్ఞానం లేదంటే నమ్మేవారే కాదంట. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫనిహి అని శంకరాభరణం ద్వారా ప్రవచించిన విశ్వనాథ్ ఆ సినిమా ద్వారానే పాశ్చాత్య సంగీతపు పెడదారుల్లో సాగుతున్న యువతను మేలుకొలిపి శాస్త్రీయ సంగీతపు బాట పట్టించేందుకు ఓ చిరు ప్రయత్నాన్ని శృతి మెత్తగా ఓ చురకలా తగిలించారు. సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేసే విశ్వనాథ్ గారు సంగీత సాహిత్యాలకు పట్టిన మకిలిని వదిలించేందుకు ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉండేవారు. సాగర సంగమం చిత్రంలో విపరీత పోకడలు పోతున్న తెలుగు సినిమా సంగీతం గురించి ఓ పాట ద్వారా చక్కగా సెటైర్లు విసిరారు. అంతటితో ఆగకుండా అదే సినిమాలోనే అద్భుతమైన సంగీత సాహిత్యపు విలువలతో సినిమా సంగీతపు జరి ఎంత మహోద్ధృతమైందో వివరించారు విశ్వనాథ్. విశ్వనాథుని నాయికా నాయకులు ఎప్పుడూ మహోన్నతులే. స్వాతికిరణంలో మూర్తిభవించిన విద్వాంసుడు, శంకరాభరణంలో ఛాందసంగా అనిపించిన మానవీయ విలువల్ని గుర్తించి ఆచరించిన శాస్త్రి, శుభలేఖలో ఒక అపవాదుకు చెలించి కూతుర్ని ఇంటి నుంచి పంపేసిన తండ్రి, శుభ సంకల్పం సినిమాలో యజమాని ఆశయాలను తన స్థాయికి మించి నిర్వర్తించిన జాలరివాడు, ఇలా మానవ స్వభావాన్ని తన హీరో ద్వారా ఎన్ని కోణాల్లో ఆవిష్కరించవచ్చో అత్యద్భుతంగా ఆచరించి చూపించారు విశ్వనాథ్ గారు. ఆయన సినిమాలో హాస్యానికి ఎప్పుడూ పెద్దపీటే. సినిమా ఇతివృత్తానికి ఏమాత్రం దూరం జరగకుండా కథలోనే ఇమిడిపోయేలా హాస్యరసాన్ని అద్భుతంగా చూపించటంలో విశ్వనాథ్ గారు దిట్ట. దానికి స్వర్ణకమలం లాంటి సినిమాల్లోని హాస్యరస సన్నివేశాలు చక్కటి తార్కాణమని చెప్పాలి. సనాతన సంస్కృతి కళా సంపదల వారసత్వానికి చలనచిత్ర మాధ్యమం ద్వారా శాశ్వత అస్తిత్వాన్ని కల్పించి ధన్యులయ్యారు కాశీనాథుని విశ్వనాథ్ గారు. కళా తపస్విగా చిరపరిచితమైన కాశీనాథుని విశ్వనాథ్ ప్రశస్తమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తీసుకొచ్చారు. చలనచిత్ర చరిత్రలో అగ్రనటులందరూ విశ్వనాథ్ సినిమాలో నటించడాన్ని ఓ గౌరవంగా, తాము డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నట్లుగా భావించేవారు అంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి, వెంకటేష్, ఇలా ఎందరో హీరోలు విశ్వనాథ్ దర్శకత్వంలో నటించారు. ఆ దర్శక దిగ్గజం వద్ద నటనలో మెలకువలెన్నో నేర్చుకున్నారు. అనంతర నట జీవితంలో సమున్నతమైన శిఖరాలకు ఎదిగారు. కళా తపస్వి తీసింది తక్కువ సినిమాలే అయినా దేనికదే సాటి. మరో సినిమాతో పోల్చలేని నిరుపమానత విశ్వనాథుని సృజన. శారదా వంటి సాంఘిక సినిమాను ఎంత హృదయంగా తెరకెక్కించారో, ఓ సీత కథ అంటూ ఓ కమనీయ కథాంశంతో సినిమాను కొత్త మలుపు తిప్పారు. మానవ సంబంధాల ప్రాధాన్యత, సాంప్రదాయ విలువల పవిత్రతకు విశ్వనాథ్ గారి సినిమాలు చిరునామాలు. తెలుగు సినీ సాహిత్యాన్ని ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులు తిప్పి తెలుగువాడినని చాటిన వేటూరిని గుర్తించి ప్రోత్సహించిన,
భావుకతను భావోద్వేగ రీతిలో విరచించిన సిరివెన్నెలను అందించిన అది కళాబ్రహ్మ విశ్వనాథ్కే చెల్లింది. తెలుగుతనానికి, పల్లెపట్టు అందాలకు, ఆరణాల తెలుగు కథకు నిలువెత్తు నిదర్శనం ఆయన తీసిన సినిమాలు. మానవ జీవితంలోని భిన్న కోణాల సమన్వయం ఆయన చిత్రాలు. సన్నివేశాల చిత్రీకరణలో వైవిధ్యం, పాత్రధారుల ఎంపికలో నిబద్ధత కె విశ్వనాథ్ను అద్వితీయ దర్శకుడిగా నిలిపాయి. రాశి కంటే వాసి ముఖ్యం అన్నది నానుడి. ఎన్ని సినిమాలు చేశామన్న దానికంటే ఎన్ని నాణ్యమైన సినిమాలు తీశామన్నదే ఓ దర్శకుడి ప్రతిభకు గీటురాయి. అలాంటి గీటురాళ్లు విశ్వనాథ్ గారి ప్రయాణంలో ఎన్నో ఎన్నెన్నో. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన అధిక శాతం సినిమాల పేర్లు ఎస్ అక్షరంతో మొదలవుతాయి. నటుడు చంద్రమోహన్ కు రంగుల రాటం సినిమా తర్వాత స్టార్గా ప్రాచుర్యం తెచ్చిపెట్టిన ఘనత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరిసిరి మువ్వ. ప్రసిద్ధ సినీ గేయ రచయితలు వేటూరి సుందర్రామ్మూర్తి ఓ సీత కథ సినిమా ద్వారా, సిరివెన్నెల సీతారామ శాస్త్రిని సిరివెన్నెల సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కూడా విశ్వనాథ్ గారిదే. జేవి సోమయాజులు రవికృష్ణను పరిచయం చేసిన ఘనత కూడా మన విశ్వనాథ్ గారిదే. ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని బహుకరించింది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. జాతీయ బహుమతులు, 10 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 5 నంది పురస్కారాలు ఆయన సినిమాలకు దక్కాయి. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ సాంఘికాలే. పౌరాణిక సినిమాల జోలికి ఆయన వెళ్లనే లేదు. ఆ విషయం గురించి ఎప్పుడైనా ప్రస్తావనకొస్తే పౌరాణికాలు తీయటానికి వాటి మీద తనకు తగినంత అవగాహన లేదని ధైర్యంగా చెబుతారు. అంతేకాదు, గౌతమ బుద్ధుడు, ఆదిశంకరుడు, అన్నమయ్య, రామదాసు వంటి సినిమాలను నిర్మించమని పెద్ద నిర్మాతల నుంచి అవకాశాలు వచ్చినా వాటిని అంగీకరించలేదు. అయితే అన్నమయ్య కథను వెండితెరకు ఎక్కించాలని అవసరమైన పరిశోధన చేశారు. ఈలోగా వేర్వేరు నిర్మాతల నుంచి ఆ సినిమా తీస్తున్నట్లు ప్రకటనలు వస్తూ ఉండటంతో ఆ ప్రయత్నం మానుకున్నారు. శంకరాభరణం సినిమా జాతీయ పురస్కారంతో పాటు ఫ్రాన్స్లో బెసాంకాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బహుమతిని అందుకుంది. సప్తపది సినిమాకు జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. కళా తపస్వి ప్రతిభను గౌరవిస్తూ భారత అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయన్ను వరించింది. కె విశ్వనాథ్ గారి జీవితం ఆధారంగా దర్శకుడు జనార్దన మహర్షి విశ్వదర్శనం సినిమాను తెరకెక్కించారు. 100 వెండితెర చెబుతున్న 90 బంగారు దర్శకుడి కథ అంటూ తెరకెక్కింది విశ్వనాథ్ జీవిత కథ.